మీద డిలీట్ చేయండి. చున్న అనేది ఇట్లా కెమెరా క్లోజ్ అవ్వాలి. శివాజీ శివాజీ ఇంత మంచి ఫోటోలు తీసింది కదా, అది ఎవరంటే ఇంకోండి సంజయ్ మోడ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృదాఫృతి ఛానల్. హౌ ఆర్ యు ఆల్? ఈరోజు నా ఫోటోషూట్ అండ్ చూపిస్తాను నేను ఒక్కొక్క డ్రెస్లో ఎలా ఉన్నానో ఏంటో. అందరు ఈ విషయం భయపడకూరి, పని మనిషి వచ్చేసింది. ఇంకోండి విక్కీ హెయిర్ స్టైలిస్ట్ అని విక్కీ అన్న నన్ను ఇట్లా తయారు చేసింది. ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవ్వాలి. ఇంకా చరణ్ అన్న ఉన్నారు, చరణ్ అన్న మేకప్. మేమందరం లైక్ మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు అంటారు కదా కమెంట్స్ లో, నువ్వు చిన్న పిల్లవి, నీకు మేకప్ అవసరమా, చిన్న ఏజ్ కే పింపుల్స్ వచ్చేస్తున్నాయి అనేసి. కెమెరా ముందుకు వచ్చేసరికి లిటిల్ బిట్ అన్న మేకప్ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఫేస్ షేప్ కనిపిస్తుంది అండ్ క్యూట్గా ఉంటుంది అందుకే. సో నేనైతే ఇప్పుడు మేకప్ వేసేసుకుంటున్నా అండ్ లాస్ట్ చూపిస్తే ఎలా ఉంటుందో ఏంటో. ఇంకో ఈ విక్కీ అనేమో ఇక్కడ కూర్చొని మంచిగా ఫోన్ చేస్తున్నాను. సో ఇది నా ఫైనల్ లుక్. ఎలా ఉంది డ్రెస్? అండ్ నాకు యాక్చువల్లీ కొరియన్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం, ఫేవరెట్. ఈరోజు ఇది నా ఫస్ట్ డ్రెస్ ఫర్ ఫోటోషూట్. లెట్స్ గో. ఫైనల్ అవుట్ఫిట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. నాకైతే ఈ అవుట్ఫిట్ మస్తు నచ్చింది. వెళ్ళిపోదాము ఫోటోషూట్కి అండ్ ఈ డ్రెస్సెస్ మీద కొన్ని పిక్స్ తీసుకుందాము, అవన్నీ మీకు ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. చూడండి ఎట్లున్నదో ఏందో యూట్యూబ్లో, కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బట్ లెట్స్ గో. గాయస్ నేను ఇప్పుడు ఏ లొకేషన్లో ఉన్నానో తెలుసా? ది నవాబ్స్ గార్డెన్. సో ఈ లొకేషన్లో మంచి మంచి ఫోటోషూట్స్ చేయించుకోవచ్చు, లైక్ ఎనీ టైప్ ఆఫ్ ఫోటోషూట్స్, వెడ్డింగ్ కానీ లేదంటే బేబీస్ కానీ ఎనీ టైప్ ఫోటోషూట్ ఎక్కడన్నా చేయించాలనుకుంటే ది నవాబ్స్ గార్డెన్ అనేసి ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. అండ్ తప్పకుండా ఇక్కడే చేయించుకోండి. నాకు ఏదన్నా ఫోటోషూట్స్ నెక్స్ట్ ఉంటే మళ్ళీ ఇక్కడే చేయించుకుంటాను, ఎందుకంటే అంత బాగా నచ్చింది లొకేషన్. డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం, ఇది ఇదంతా సెట్స్ అన్నీ. నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను, ది నవాబ్స్ గార్డెన్ డీటెయిల్స్. సో ఇది నియర్ మొయినాబాద్లో ఉంటుంది.
తక్కువైనా అన్న పూలు కొద్దిగా తక్కువ. అది చూడండి, బ్లూపర్ అవుతుంది అది. ఏదో చేస్తుంది, ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. అతన్ని ఆ అబ్బాయి తీస్తుంటే, వీడియో తీస్తుంటే ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పేసి. గాయ్స్, ఇప్పటిదాకా నాకు ఇంత మంచి ఫోటోలు తీసింది కదా, అది ఎవరంటే ఇంకోండి సంజయ్ మోడల్. సంజయ్ అన్నకు ఒక పేరు పెట్టాం మోడల్ అనేసి. అప్పటి నుంచి దానితోటి ఆడుకుంటున్నాం మోడల్ సాంగ్ ఆడుతూ. స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొట్టాలకు మోడలు, సంగానైన మిత్రుడు. నాకు ఇప్పుడు ఇంత మంచి ఫోటోషూట్ చేసింది ఈ అన్ననే. అండ్ చాలా బాగా చేస్తారు ఫోటోషూట్స్ అయితే. నాకైతే మస్తు నచ్చింది, ఈ అన్నకు ఫ్యాన్ అయిపోయినా నేను. ఎస్ఎన్ ఫోటోగ్రఫీ అఫీషియల్స్ అని ఉంటుంది. సో నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఈ అన్న వాళ్ళ లింక్ ఇచ్చాను. నెక్స్ట్ ఏదైనా ఫోటోషూట్ ఉంటే ఈ అన్నతో చేయించుకుంటాను, అంత బాగా నచ్చినాయి ఇంకా. సో మీకు కూడా ఈ అన్నతో ఫోటోషూట్స్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ అన్న ఇన్స్టా ఐడి ఇచ్చాను. సో క్లిక్ చేసి వెంటనే వెళ్ళి డిఎం చేయం. సో ఫోటోషూట్ అయితే అయిపోయింది. వీళ్ళు లొకేషన్ అండ్ సంజయ్ అన్న మోడల్ అక్కడే ఉన్నారు అన్న. ఈ లొకేషన్ చాలా బాగుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. సో సంజయ్ అన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా అన్నీ ఇచ్చాను. సంజయ్ అన్న ఫోటోగ్రఫీ అయితే సూపర్ ఉంది. ఇంకెందుకు లేట్, గో అండ్ డిఎం దెమ్. సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లు అయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృదఫ్రూటీ ఛానల్. బై బాయ్. దీంతో గుండు వదలకూడదా. డాడీకి చెప్పే మనం జనరేటర్ కొనుక్కుందాం మమ్మీ. జనరేటర్ అయితే సౌండ్ వస్తుంది ఫ్రూటీ, ఇన్వర్టర్ అయితే ఎవరికి కనిపించదు వినిపించదు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. మనకుంది ఒకే చాయిస్, పొయ్యి ఫ్రిడ్జ్ లో కూర్చుందాం పదమ్మా. ఏమిటండి మీరు మాట్లాడేది? సరే ఫ్రూటీ. ఇగో మనం ఏసీ అమ్మేసి పెద్ద ఫ్రిడ్జ్ తీసుకొని ఫ్రీగా కూర్చుందామమ్మా. ఫ్రూటీ, ఏసీ ఎయిర్ నిస్తుంది, ఫ్రిడ్జ్ కూల్ నిస్తుంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా ఇలాంటి.